అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ సండేని నేను ఒక మంచి మసాలా టీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెక్క, లవంగ, ఇలాచీని ఈ మూడింటిని తీసుకుని ఈ చిన్న రోల్ ఉంది నా దగ్గర, దాంట్లో నేను క్రష్ చేసుకుంటున్నానండి. మనం మిక్సీలో వేసేదానికంటే ఇలా రోట్లో దంచాము అంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. నేను కొంచెం క్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను జింజర్ వేసుకున్నాను. జింజర్లో ఉండే పై స్కిన్ తీయలేదండి. స్కిన్ తీయకుండా మనం క్రష్ చేసి టీలో యూస్ చేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రకంగా నేను కచ్చా పచ్చాగా క్రష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై నేను టీ పాన్ పెట్టేసుకొని అందులో మిల్క్ వేసుకున్నాను. ఈరోజు నేను వాటర్ ఏది వేయలేదండి, జస్ట్ మిల్క్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మిల్క్ వేసిన తర్వాత ఇందులో నేను టీ పౌడర్ని వేసుకున్నాను. ఈ టీ పౌడర్ వచ్చి మనకి బాగా మరగాలి అండి. ఎంత ఎక్కువ మరిగితే మనకి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా కొంచెం సేపు మరగనిచ్చినాము అంటేనే మనకి మంచి టేస్టీగా ఉండే మసాలా టీ రెడీ అవుతుంది. నేను ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మరగనిచ్చేసానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే చెక్క, లవంగాలు, ఇలాచీని క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ సిమ్లో మరగనివ్వాలి. నేను చివరిగా షుగర్ వేసేసుకుంటున్నానండి. టీలో ఎప్పుడైనా సరే మనం లాస్ట్కి షుగర్ వేసాము అంటేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం స్టార్టింగ్లో వేసేదానికంటే ఇంకా టీ మొత్తం ఫినిష్ అయ్యేటప్పుడు వేస్తేనే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ రకంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది ఈ ఫ్లేవర్ అనేది. సండే ఈ వన్ డేనే కదా మనకి ఫ్యామిలీ మొత్తం కలిసి కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయగలిగేది, అంటే టీ టైం నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిసి చేయొచ్చు ఫ్యామిలీతో. నేను టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను, అలాగే పిల్లలకి కూడా నేను పాలు కలిపేసాను. ఈరోజు మా లంచ్ వచ్చి చాలా సింపుల్ లంచేనండి. ఈరోజు లంచ్లో నేను రాగి బాల్ చేస్తున్నాను. ఈ రాగి బాల్ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. నేను రైస్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టేశాను. నేను ఎప్పుడైనా సరే రాగి బాల్ చేసేటప్పుడు, రాగి సంగటి చేసేటప్పుడు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే రాగి పిండి అనేది కొంచెం తక్కువ వేసుకుంటాను.
అంటే నేను 2 కప్స్ రైస్ వేస్తే 1 కప్పు నేను రాగి పిండి వేస్తాను. ఫస్ట్ రైస్ని వచ్చి మనం బాగా కుక్ చేసేసుకోవాలండి. చూడండి, రైస్ కుక్ అయిపోయింది. ఈ రకంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో రాగి పిండి వేసేసి ఒక 5 మినిట్స్ అలానే పక్కకు పెట్టేసుకోవాలి. అంటే కుక్ అవ్వాలి పిండి కూడా. తర్వాత మనం ఈ రకంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసాము అంటే మనకి రాగి బాల్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. అంటే కొంతమంది రైస్ తక్కువ వేస్తారు, పిండి ఎక్కువ వేస్తారు. కాకపోతే మా పిల్లలైతే పిండి ఎక్కువ వేస్తే తినరు, కాబట్టి నేను రైస్ ఎక్కువ వేస్తాను, పిండి కొంచెం తక్కువ వేస్తాను. ఇది చాలా హెల్దీ కదండి, పిల్లలకి కానీ మనకి కానీ చాలా హెల్దీ. కాబట్టి నేను వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ రాగి బాల్ చేస్తాను. ఈ రకంగా మనం బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లోనే అలానే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక బౌల్లో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఆ బౌల్లో ఈ రాగి సంగటిని వేసుకొని నేను బౌల్ లాగా చేస్తున్నాను. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. అంటే చాలామంది చేత్తోనే రౌండ్గా చేసేస్తారు, నాకు అలా కుదరదు. కాబట్టి నేను ఈ రకంగా బౌల్లో వేసుకొని చేస్తాను. నాకు ఇది చాలా ఈజీగా ఉంటుంది, మనకి రౌండ్గా వస్తుంది. కాబట్టి నేనైతే ఇలానే చేస్తాను. మీరు మీ దగ్గర కూడా ఇలాంటి ఏదైనా రౌండ్గా ఉండే బౌల్ ఉంటే దాంట్లో కూడా ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం మీరు ఈ రాగి సంగటి వేసుకొని మనం రౌండ్గా తిప్పేసామంటే ఈ రకంగా మనకి రౌండ్ షేప్లో వస్తుంది. ఇది ఈజీ మెథడ్ అండి. ఎవరికైనా ఇప్పుడిప్పుడు వంట నేర్చుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా రాగి బాల్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రాగి సంగటికి కాంబినేషన్గా నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి, కోడిగుడ్డు పులుసు. ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎగ్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మనకి పాన్కి అంటుకుపోవు, గుడ్లు అనేవి అంటుకుపోవు. కాబట్టి మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి. ఇవి మొత్తం అన్ని సైడ్లు కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్లుగా చూసుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇంకొక పాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను చెక్క, లవంగాలు, ఇలాచి అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 ఆనియన్స్ని ఈ రకంగా కట్ చేసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని వేసుకున్నాను. మనం ఈ ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం పోవాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేసుకున్నానండి. ఈ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 3 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ వచ్చి బాగా మగ్గిపోవాలండి, అంటే బాగా మెత్తగా అయిపోవాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటో కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ వేసాము అంటే మనకి ఇంకా తొందరగా కుక్ అయిపోతుంది, కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను. చూడండి,
టొమాటో అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మసాలా కారం వేస్తున్నానండి. ఈ మసాలా కారం రెసిపీ కూడా మీకు ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో దొరుకుతుంది. ఈ మసాలా కారం వేసిన తర్వాత మనం ఇంకా ఏది కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. గరం మసాలాలు కానీ ఇంకా ఏది అవసరం లేదు కాబట్టి నేను ఇది ఒక్కటే వేసేస్తాను. ఒకసారి మనం రెడీ చేసి పెట్టుకున్నాము అంటే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ రెడీ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అంటే మనం అన్ని కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం వేసుకున్నాను. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలండి. చూడండి, మొత్తం కూడా అంతా బాగా మగ్గిపోయింది. అలాగే ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా. మా హస్బెండ్కి వచ్చి బాయిల్ చేసిన ఎగ్తో చేస్తే కర్రీ అంతగా ఇష్టపడరు కాబట్టి తన కోసం నేను ఎగ్ని పగల కొట్టి వేస్తున్నాను. ఒక 2 ఎగ్స్ని ఈ రకంగా పగల కొట్టుకొని వేస్తున్నాను. అంటే దీన్ని ఈ రకంగా వేసేసి మనం దాన్ని మిక్స్ చేయకుండా పక్క కట్లనే వదిలేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ నేను ఆ ఎగ్ని కుక్ చేసేస్తాను. చూడండి, ఎగ్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దాన్ని కొంచెం పక్కకి జరుపుతాను. అంటే ముందుగా మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ ఎగ్స్ వేస్తాను. మనం ఈ రకంగా చేసుకున్నాము అంటే ఎగ్ పగలు కొట్టి మనకి ఇందులో ఉండే టమోటోలోది అలాగే చింతపండులో ఉండే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఈ ఎగ్లోకి పడుతుంది. మనకి దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రకంగా నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకున్నాను. చూడండి, మనం వేసిన ఎగ్ కూడా బాగా కుక్ అయిపోయింది. నేను రివర్స్లో తిప్పేస్తున్నాను, అటు సైడ్ కూడా కొంచెం కుక్ అవ్వడం కోసం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇది మనకి రైస్లోకి కానీ ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగటిలో కూడా మంచి కాంబినేషన్. ఈ రెసిపీ మీకు తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ని వచ్చి మా వెడ్డింగ్ డే రోజు తీసుకొచ్చాము. నేను ఆ రోజు ఓపెన్ చేయలేదు, బయటికి వెళ్ళి లేట్గా వచ్చాం కదా ఇంటికి, కాబట్టి ఆ రోజు ఓపెన్ చేయలేదు. ఈరోజు ఓపెన్ చేసామండి, సండే ఓపెన్ చేసాము. ఇది వచ్చి కసాటా అండి, అరుణ్ ఐస్ క్రీమ్స్లో కసాటా. మా హస్బెండ్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇది. అంటే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ వచ్చి పిల్లలకి ఇష్టమైంది తీసుకొస్తారు. ఈసారి మా హస్బెండ్కి ఇష్టమైంది తీసుకొని వచ్చారు. తనకి చాలా ఇష్టం ఈ కసాటా అనేది. నేను ఈరోజు ఓపెన్ చేశాను. ఈ కసాటా ఐస్ క్రీమ్తో మా సండే ఈవినింగ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇది ఈరోజు నా సండే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.